అందరికీ జైభీం. నేను రవికుమార్ చిక్రమల్లి. ప్రస్తుతం మనం ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. విషయం ఏంటంటే ఈరోజు ఒక స్పందన ఫిర్యాదు చేయడానికి వచ్చాను నేను. విషయం ఏంటంటే ఇప్పుడు మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏర్పడే దగ్గరలో 7 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పుడు కర్మాగారాల్లో ఏ సమస్య జరిగినా కానీ మనం ఇప్పుడు కాకినాడ వెళ్ళాలి. ఇప్పుడు జిల్లా కలెక్టరేట్ ఒక్కడికి వచ్చింది కానీ ఈ కర్మాగారాల శాఖ ఎందుకు రాలేదు నాకు అర్థం అవ్వట్లేదు. ఈ విషయంపై నేను కలెక్టరేట్ కి ఫిర్యాదు చేయడానికి వచ్చాను నేను. అదే విధంగా ప్రతి ప్రభుత్వ ఆఫీసులపై కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా అని మాత్రం ఎవరో రాయట్లేదు. చాలా మటుకి కోనసీమ జిల్లా అని రాస్తున్నారు. ఈ విషయంపై కూడా నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్కడ వర్క్ చేస్తున్నట్టు జీతాలు తీసుకుంటున్నారు కానీ వర్క్ అయితే కాకినాడలో చేస్తున్నారు. ఈ విషయంపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ మీడియా ద్వారా తెలియజేస్తాను. ఇది పెట్టేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా, ఈ జిల్లాలో పనిచేస్తున్న అధికారులు అందరికీ తెలియదా? నేను ఈ అర్జీ పెట్టిన తర్వాతే వీళ్ళకి తెలిసిందా? ఇప్పటి వరకు కనీసం రాధాకృష్ణ గారు అన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం కూడా రావట్లేదు.